రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం మీద చర్చ జరిగింది అంటే ఖచ్చితంగా అది వాలంటీర్ వ్యవస్థ అనేది చెప్పాలి నిజంగా ఊహించలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ స్థాయిలో పూర్తిగా రాష్ట్రం అంతా ఒక అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలకాల ఫలాలను అలాగే ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు అందజేయడంలో ఒక బృహత్తర కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతుందని ఎవరు నిజంగా ఊహించలేదు యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ అన్నప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నారు గతంలో జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వేసిన కమిటీలు దానికి తీసిపోనివిగా ఉంటాయని అంతా అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా ఎవరు పార్టీ కార్యకర్తలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజల్లోంచి తీసుకొచ్చిన కొంతమంది యువతకు ఈ అవకాశం కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక వన్ ఇయర్ తర్వాత అంటే ఏడాది పాలన పూర్తి అయిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి అలాగే పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి కేడర్ కానివ్వండి లేదంటే పార్టీ నాయకులు కానివ్వండి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల వల్ల వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకు భయపడుతున్నారా వాలంటీర్లకు ఇటువంటి చాలా అంశాల మీద కనుక ఇప్పుడు చర్చిస్తే ఖచ్చితంగా చాలా అంటే చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వాలంటీర్లను పక్కన పెడతాయి ఎందుకంటే వాళ్ళ మీద చాలా రోమర్స్ వచ్చినాయి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని కాసేపు పక్కన పెడతాం నిజాయితీగా పనిచేస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వాలంటీర్లకి కూడా ప్రతి అధికారి లేదంటే ప్రతి కార్యకర్త ప్రతి ద్వితీయ శ్రేణి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోతున్న పరిస్థితి నిజాయితీగా పనిచేసే ప్రతి వాలంటీర్కి కూడా భయపడుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది చాలా సర్వేలు వెలుగులోకి పెట్టాయి ఆల్రెడీ ఎందుకంటే ఒక ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఒక మారుమూల పల్లెటూరులో జరిగే ఏదైనా ఒక అవినీతి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది బయటకు రావాలంటే గత హయాంలో గత ప్రభుత్వ హయాంలో వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇమీడియట్గా అది క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయికి బయటకు వచ్చేస్తుంది ఆ గ్రామంలో జరిగిన ఆ అవినీతి కార్యక్రమం మీద ఇమీడియట్గా చర్య తీసుకునే అవకాశం జిల్లా స్థాయి అధికారులకు వెంటనే కలుగుతుంది దీంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అద్భుతమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు త్రూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మధ్యలో ఆపేసే ప్రయత్నం చేసిన ఆ ఫిర్యాదు పూర్తిగా పై స్థాయికి వెళ్లకుండా కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే వాలంటీర్లు వెనక్కి తగ్గట్లేదు ఖచ్చితంగా గ్రామ సచివాలయానికి అక్కడి నుంచి ఉన్నత స్థాయి అధికారులకి చేరవేస్తున్నారు రాజకీయ నాయకులు అలాగే సంబంధిత అధికారులు అండతో గతంలో ఇటువంటి వాళ్ళ గొంతు నొక్కేసేవారు గ్రామస్థాయి ఏమన్నా అక్రమాలు అరాచకాలు ఉంటే గ్రామస్థాయిలో మాత్రమే ఉండిపోయాయి కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చిందో ఒకవేళ అర్హులైన వారిని అనర్హులుగా రాజకీయం చేసిన లేదంటే అనర్హులకు కావాలని చెప్పి ఈ పథకాలు కట్టబెట్టే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వాటిని వాలంటీర్లు ఎండగడుతున్నారు అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో ఏమాత్రం వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కోలుకున్న పాలన అది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించే అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఖచ్చితంగా అది వాలంటీర్ల ప్రతిభ అని చెప్పుకోవాలి అయితే గ్రామ పాలనా వ్యవస్థలో గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయ సిబ్బంది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారిందని చెప్పాలి ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేకుండానే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి ఈ పరిణామాలు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రుచించడం లేదంట ఎందుకంటే మేం చేయాల్సింది మీరు చేసేస్తున్నారు మేము చేస్తే ఆ క్రెడిట్ ప్రజల నుంచి మాకు దొక్కుతుంది కానీ మీరు చేయడం వల్ల ఆ క్రెడిట్ మాకు దక్కట్లేదు అని పెదవి విరిచే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే ఈ గ్రామస్తుల దగ్గర తమకి ప్రాధాన్యత లేకుండా వాలంటీర్లు చేస్తున్నారు అనే దాంతో కొంతమంది వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో బయటపడిందంట ఎందుకంటే పార్టీ పేరు చెప్పి ఎమ్మెల్యేలు లేదంటే వాళ్ళ అనుచరులు అక్రమ దందాలు చేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు గ్రామ వాలంటీర్లు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అంటే ఏదో కులం లేదంటే మతం చూసి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు అర్హులు అర్హులైన వాళ్ళని పక్కన పెట్టేవారు ప్రచారం గతంలో జరిగేది ఇప్పుడు అది లేదు కులం మొత్తం ఇలాంటివన్నీ పూర్తిగా పక్కన పెట్టి ఎవరి అర్హులు ఈ పథకానికి అనేది మాత్రమే వాలంటీర్ చూస్తున్నాడు వాళ్ళ పేర్లు మాత్రమే పైకి రిఫర్ చేస్తున్నారు ఉన్నతాధికారులు ఒకసారి మళ్ళీ సమీక్షించి ఇమీడియట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు ఐదు రోజుల్లో ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం జారీ చేసింది ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు ఖచ్చితంగా ఐదు రోజుల్లో రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి అలాగే పింఛన్ల విషయంలో కానివ్వండి ఇలా ఇంకా అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని అవకతవకలు జరగట్లేదా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి కానీ ఎక్కువ శాతం జరగట్లేదు ఎక్కువ శాతం అర్హులైన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విషయంలో వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఇప్పుడు తాజాగా చర్చకొస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక నిఘా నేత్రంగా ప్రభుత్వానికి వాలంటీర్ ఒక నిఘా నేత్రంగా పనిచేస్తున్నారు అది కొంతమందికి రుచించకపోయిన పార్టీలో నాయకులకి చాలా మంది స్వాగతిస్తున్న పరిస్థితి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే భయపడుతున్న పరిస్థితి వాలంటీర్లకి వచ్చింది అనేది ఎందుకంటే ఎమ్మెల్యేలు అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమం అలాగే దానికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తూ తమ పనిలో తాను ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళ అనుచరులు కూడా మా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే ఒక ఆరా ఇప్పుడు వాలంటీర్ల దగ్గర తీసుకువస్తున్నారు అంటే వాలంటీర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ప్రాధాన్యత ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన కరోనా టైంలో కూడా కొన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉందంటే వాళ్ళ ద్వారా ఇమీడియట్ గా ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనే దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది ఎవరైనా కొత్త వ్యక్తి ఏ ప్రాంతానికి వచ్చినా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇమీడియట్ గా ఉన్నతాధికారులకు తెలుస్తుంది వెంటనే చర్యలు తీసుకుంటున్నారు కరోనా కట్టడిలో కూడా ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది అనే విషయాన్ని పక్క దేశాలు సైతం గమనించి అక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ లాంటిని ఏర్పాటు చేయాలని డెసిషన్స్ తీసుకున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటకలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారంట అలాగే ఛత్తీస్గఢ్లో అదే నిర్ణయం తీసుకున్నారు ఇలాగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఆరా తీశారు ఆలోచించారు అంటే ఈ వ్యవస్థ గురించి ఇంతకు మించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదేమైనా మొత్తానికి ఈ ఏడాది పాలన తర్వాత ఒకసారి వాలంటీర్ల వ్యవస్థ ఎంత అద్భుతమైన ఫలితాలను కనబరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి అంటే ఇంకా ఎంత మించి ప్రత్యేక నిదర్శనం అవసరం లేదు కానీ ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఇది ఈ విషయంలో అంటే అద్భుతమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించేందుకు ప్రతి వాలంటీరు సహకరించాలి అనేది మరొకసారి వాళ్ళ బాధ్యతను గుర్తించాలి అనేది అయితే ఇప్పుడు నిపుణులు సైతం విశ్లేషకులు సైతం చెబుతున్నమాట